ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరికీ ధన్యవాదాలు. ఈరోజు యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ ఒక శుభదినం. కానీ ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం బ్లాక్ డేగా ఆల్రెడీ వాళ్ళు వాళ్ళే ప్రకటించారు. ఎందుకంటే నిజాన్ని చూపించేదానికి కూడా ఇలా చేస్తారనేసి మేము ఎవరూ ఊహించలేదు. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగింది, అందరికీ తెలుస్తూ ఉంది. ఎందుకంటే మీడియా వాళ్ళకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఆర్జీవి గారు ఎంత దమ్మున్నారు, ఎంత ధైర్యం అనేసి అందరికీ తెలుసు, అది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ సినిమా నిలిపారు ఆంధ్రప్రదేశ్లో అంటే అది నేనైతే చెప్తున్నా, అక్కడ ఉన్న ముఖ్య నాయకులకి అందరికీ. ఈరోజు ఇక్కడ ఎవరు అడుగుతున్నారు ఇప్పుడు నిజముందా నిజముందా అనేసి, ఇదే నిదర్శనం నిజానికి నేను చెప్తున్నాను. ఎందుకంటే నిజం ఉంది కాబట్టి ఈరోజు వాళ్ళు ఆపుతున్నారు, లేదంటే ఎందుకు ఆపుతారు? నిజం ఉంది, నిజం ఉంది కాబట్టి వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇంత లోయర్ కోర్టు నుంచి హైకోర్టు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టులో కూడా రాదనేసి మీరు అందరూ కూడా అంటున్నారు. కానీ న్యాయం గెలుస్తుంది తప్పకుండా, సుప్రీంకోర్టులో మాకే న్యాయం జరుగుతుందనేసి చెప్తున్న సభకు మీ అందరికీ మీడియా ముందు తొందరగా చూపిస్తాం. కానీ జనాలకు మొత్తం ఈరోజు మార్నింగ్ షోకి అర్థమైంది దీంట్లో నిజం, ఆర్జీవీ గారు నిజం ఉన్నట్టుగా చూపించారు కాబట్టి. ఇక్కడున్న ప్రభుత్వం, ఇక్కడున్న నాయకులు కొంతమంది వాళ్ళ సోలాభం కోసం, వాళ్ళ కోసం చేసుకుంటున్నారు. ఇది రేపు రాబోయే రోజుల్లో మొత్తం చూస్తారు ప్రజలు, దీనికి తీవ్రంగా ప్రజల బుద్ధి చెప్తారనేసి చెప్తున్నాము. ఇప్పుడు అడుగుతున్నారు ప్రొడ్యూసర్ నష్టం వచ్చి, నాకేం నష్టం లేదు, నాకు మా ఆర్జీవి గారు 1000 కోట్లు పేరు తీసుకొచ్చి పెట్టారు. ఈరోజు 1000 కోట్లు ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఇంత పేరు రాదు. ఈరోజు ముఖ్యంగా నాకు జీవి ఫిలిమ్స్ అనే పెద్ద సపోర్ట్ బాంబే నుంచి ఇచ్చారు బాలగిరి వాళ్ళు, మా సిస్టర్ దీప్తి బాలగిరి వాళ్ళు. ఈరోజు మాకు మొత్తం వెల్లంటి ఉండి ఫైనాన్షియల్గా కానీ మొత్తం ఫుల్ సపోర్ట్ చేశారు, చేసి ఈరోజు యావత్ ప్రపంచం తెలుగు సినిమా చూస్తా ఉందంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. దీనికి ఎంత బడ్జెట్ పెట్టామని కానీ ఎంత డబ్బులు వస్తానని కానీ నేను ఏ రోజు చూడలేదు. ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, డబ్బుల కోసం కాదు, అంతటి మహానుభావుడు అంత మహనీయుడైన చరిత్రని నిజాన్ని చూపించేదని కూడా ఇంతమంది చేస్తున్నారు. ఈరోజు మొత్తం చెప్తున్నారు ఏమని, ఆంధ్రప్రదేశ్ మొత్తం నాకు ఇంపార్టెంట్ వాళ్ళు కాల్ చేశారు. రాకేష్ రెడ్డి నేను చెప్పాను దేనికి నేను భయపడనన్నా, అసలు సినిమా రిలీజ్ కాకపోతే ఏముంది, ఈ రోజు కాకపోతే రేపు అవుతుంది, కానీ ఈరోజు నిజం అనేది తెలిసిపోయింది ఆల్రెడీ, చాలు, ఐఎమ్ వెరీ హ్యాపీ, అదే అని చెప్పాను. కాబట్టి మీడియా మిత్రులకు అందరూ చెప్తున్నా, ఉన్నది ఉన్నట్టుగా మళ్ళీ మళ్ళీ చూపించండి అనేసి ప్రత్యేకంగా మీడియాకి కోరుకుంటున్నాను. 1 మినిట్ మా అన్నకి ప్రత్యేకంగా ఈ సమాముఖంగా చాలా కష్టాలు, నేను చాలా కష్టాలు కూడా పెట్టాను, అయినా కానీ చాలా ఇష్టంగా చేశాడు ఇక్కడ సభాముఖంగా అన్న మా అన్నకి. ఈయనకి పోవడం 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 అంటే ఇష్టం లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ అన్న. సూపర్బ్ సార్, నేను మీ వాయిస్ ఎన్టీఆర్ గారు